మదనపల్లెను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బి కొత్తకోట మండల మదనపల్లి జిల్లా సాధన సమితి చిత్తూరు జిల్లా స్థానిక బైపాస్ రోడ్డులో రాజకీయ పార్టీల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పర్వీన్ తాజ్, కాంగ్రెస్ పార్టీ దంపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణను సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాయణ, సున్నం కృష్ణప్ప, రవి, ఎంఆర్పీఎస్ నాయకులు పలకరవి తదితరులు పాల్గొన్నారు. ఈ అవకాశం ఇస్తాను ఎందుకంటే అన్ని అనుకూలాలు మనపల్లిలో ఉన్నాయి కాబట్టి రాజంపేట మనకి ఎంతో దూరము. ఇక్కడే మనకు మనకు రాజంపేట కాన్స్టిట్యూషన్ నాలుగు కాన్స్టిట్యూషన్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి పెద్దగా మనపల్లి ఉంది కాబట్టి మనపల్లిని జిల్లా చేయాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. నేను సహితం మదనపల్లి జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ దినము రౌండ్ టేబుల్ సమావేశము ఇచ్చేసినటువంటి రాజకీయ నాయకులకు, కుల సంఘాలకు, వారికి మేధావులకు, పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అయ్యా, రాష్ట్రంలో మదనపల్లి డివిజన్ 32 మండలాలతో కూడుకున్నటువంటిది. మదనపల్లి అంటే మదనపల్లి నుండి ఢిల్లీ వరకు పేరుగాంచినటువంటి ఈ మదనపల్లిని వదిలేసి రాజంపేటను జిల్లాగా చేయడంలో వాళ్ళ యొక్క స్వార్థము ఇమిడి ఉండాలనేసి ప్రజానీకమంతా కూడా ఈరోజు ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎత్తి చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క మదనపల్లిని జిల్లా చేయకుండా పోతే రాబోయే రోజుల్లో తిరుగుబాటు రావడానికి ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క మహిళ నుంచి కూడా ఉద్యమం స్టార్ట్ అవుతుంది. నేను సైతం మదనపల్లి జిల్లా సాధన సమితి సమావేశానికి సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ సమావేశం ముఖ్యంగా రాబోయే రోజులలో ఇంకా ఉధృతంగా చేయాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా ఒక చిన్న విన్నపం ఏమంటే, మనం దీన్ని ఇంకా కొంచెం కార్యాచరణ ఇంకొంచెం వేరే విధంగా మార్చుకొని అంటే నియోజకవర్గం స్థాయిలో, మండలాల స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయి, నియోజకవర్గం స్థాయి నుంచి ఏవైతే మన రాజంపేట పార్లమెంటుకు సంబంధించిన ఈ జిల్లాలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు, 32 మండలాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ఉండే అందరినీ కలుపుకొని అలాంటి సమావేశం ఒకటి నియోజకవర్గం స్థాయిలో, మండల స్థాయిలో ఈ విధంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే మనకి ఇంకా కొంచెం దీనికి ఈ కార్యక్రమం బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకో పక్కన నిజంగా పెద్దలంతా మాట్లాడుతూ చెప్పమని